Hi, hello viewers, welcome back to our channel Big Boss 6 Telugu. 11th week lo Big Boss housemates kaithe chukkal chupistunnadu ani cheppali. Yesterday jarigina episode lo aithe winners amount nunchi task lu petti less chestu vastunnadu Big Boss. Winners amount aithe 50 lakhs nunchi 44 lakhs 300 kaithe vachesindani cheppali. Ee roju jarige episode lo aithe captaincy contenders task ki 2 lakhs aithe చెల్లించాలి అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో మరో 2 లాక్స్ కూడా లెస్ అవబోతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సీజన్ విన్నర్కి అయితే పెద్ద అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. ఈ వీక్ అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయితే టాస్క్ బీబీ ట్రాన్స్పోర్ట్ అనే టాస్క్ అయితే జరగబోతోంది. ఈ టాస్క్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రైజ్ మనీ మైనస్ అవుతూ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ వీక్ అయితే 4 మెంబర్స్ అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్గా అయ్యేలా ఉన్నారు. లేటెస్ట్ ప్రోమో కనుక అబ్జర్వ్ చేస్తే ఈ టాస్క్లో అయితే చాలా గొడవలే జరుగుతుందని తెలుస్తుంది. ఈ టాస్క్ ఏంటంటే ఎవరైతే మొదటగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రక్ ఎక్కి మొదటగా హారన్ కొడతారో వాళ్ళైతే డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోయినట్లే అని చెప్పారు బిగ్ బాస్. ఆ రిమైనింగ్ ఉండే మెంబర్స్లో ఏకాభిప్రాయంతో ఒక్కొక్కరిని గేమ్ నుంచి సైడ్ చేసేయాలని చెప్పారు బిగ్ బాస్. దానితో హౌస్లో అయితే చాలామందికి గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మాటల యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. లేటెస్ట్ ప్రోమో అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పటి వరకు జరిగిన టాస్క్లో అయితే ఆదిరెడ్డి మరియు వినాయ అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్ అయినట్లుగా తెలుస్తోంది. హౌస్లో ఉండే 10 మెంబర్స్లో ఇప్పటివరకు క్యాప్టెన్స్ కాని వాళ్ళు వినాయ, మెరీనా మరియు రోహిత్. ఇంకో ఇద్దరు క్యాప్టెన్సీ కంటెండర్స్ ఎవరవుతారో, ఈ వీక్ క్యాప్టెన్ ఎవరవుతారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వినాయ అయితే ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోయింది కాబట్టి తనకే క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.